తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధి చెందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గజమాల ఉత్సవం రాజవోలు నుండి ప్రారంభమై అంతర్వేది వరకు అత్యంత వైభవంగా ఈ నెల 22వ తేదీ అనగా సోమవారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాన్ని ఈ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ముందుకు రానున్నది. నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడడం అందరికీ తెలిసినదే. గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేసిన పత్రాలను చైర్ ఛాంబర్ లో దాచి గదికి సీలు వేశారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గరలు పడడంతో నామినేషన్ పత్రాల అధికారులు, పట్టణ పోలీసులు, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో మండపేట పురపాలక సంఘం ఎన్నికల అధికారులు సమక్షంలో కమిషనర్ దేవన్ రామ్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు తెలిసారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూర్ నియోజకవర్గం చింతల్పూర్లో నూతన సర్పంచులతో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా బైక్ ర్యాలీ నిర్వహించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో చింతల్పూర్ నియోజకవర్గంలో 76 పంచాయతీలకు గాను 60 పంచాయతీల వైసీపీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారని, ఈ విజయాన్ని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తున్నామని ఎలిజా అన్నారు. అనంతరం సర్పంచులను అభినందించి గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని సూచించారు. ఎన్నికలు పెడితే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా మన రైతు సోదరులు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, అదేవిధంగా మన పార్టీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కార్మిక పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా పంచాయతీలకు ఎన్నికైనటువంటి సర్పంచ్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా హడావుడిగా పెట్టడం జరిగింది. అయినా కానీ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో సంతోషంగా మనమందరం మరి ఈ వేడుక చేసుకోవడానికి కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలనను చూసి 18 నెలల పరిపాలనలో ఆయన ప్రజలకు చేసినటువంటి సేవను చూసి ప్రజలందరం కూడా పాల్గొనడం జరిగే కార్యక్రమాన్ని
తెలంగాణ రాష్ట్రపతి పరిపాలన విధించాలి, శాంతి భద్రత కాపాటలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్నారావు, నాగమణి దంపతులు హత్య దారుణం, న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు పౌరులకి ఎలా రక్షణ కల్పిస్తారు, అన్ని కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వానికి నిరసన తెలపాలి, హత్య జరిగిన ప్రదేశంలో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి బహిరంగ విచారణ 3 రోజుల్లో దుండగులు శిక్షించాలి, హైకోర్టు మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో విచారణ జరగాలి, డీజీపీ హత్య జరిగిన ప్రాంతాన్ని ఎందుకు సందర్శించలేదు అంటూ పెళ్లి పోలీసుల బదులు సేఫ్టీ పోలీస్ సేఫ్టీ సొసైటీ కావాలి, రాజకీయ నాయకులు క్రిమినల్ మాటలు వేధింపులు తప్పుడు శిక్షణలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. తెలంగాణ హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి గట్టు వామనరావు, వారి శ్రీమతి నాగమణి ఇద్దరు కూడా మంథని దగ్గర కల్వచెర్ల వద్ద దుండగల చేతిలో హత్య చేయబడ్డారు. కొంతమంది కిరాయి క్రిమినల్స్ ప్రముఖమైనటువంటి న్యాయవాదులను హత్య చేయడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, సీనియర్ సిటిజన్ గా, ఒక రిటైర్డ్ ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ గా, ఒక సత్పౌరుడిగా ఈ యొక్క హత్యను ఖండించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు నా కార్యాలయంలో వారి హత్యను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ హత్యతోనే తెలిసింది ఏంటంటే పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం శాంతి భద్రతను పరిరక్షించడంలో ఫెయిల్ అయింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎంటరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. న్యాయం కొరకు చట్టపరంగా కేసులు వేసి వాదించేటువంటి ఒక ప్రముఖమైనటువంటి న్యాయవాదిని, వారి శ్రీమతిని హత్య చేయడం క్రిమినల్ ప్రభుత్వం, క్రిమినల్ రాజ్యం నడుస్తుందనడానికి ఒక ఉదాహరణ. తక్షణమే రాష్ట్రపతి గారు కలిగించుకోవాలి, రాష్ట్రపతి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హైకోర్టులో పనిచేసేటువంటి న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు పౌరులకి ఏ రకంగా రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాను. ఇంతవరకు డీటీపీ గారు ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడికి వెళ్ళకపోవడం శోచనీయం. అయ్యా డీజీపీ గారు, ఫ్రెండ్లీ పోలీసు కాదు కావలసింది, సేఫ్టీ పోలీసు కావాలి, సేఫ్టీ సొసైటీ కావాలి. మరి సేఫ్టీ సొసైటీ కొరకు, సేఫ్టీ పోలీసు కొరకు మీరు ఏం ప్రయత్నం చేస్తారో తక్షణమే స్పందించాలని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ వారు అసలు వారి కార్యకర్తలకి, వారి నాయకులకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. న్యాయం పరిరక్షణ ట్రైనింగ్ ఇస్తున్నారా, లేదా న్యాయం అడిగే వాళ్ళని అడ్డొచ్చిన వాళ్ళని హత్య చేయమని ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా నాకు అనుమానంగా ఉన్నది. ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క పెద్ద లీడర్లు క్రిమినల్ మాటలు మాట్లాడుతూ, క్రిమినల్ చర్యలు చేస్తూ ఎంకరేజ్ చేయడం వల్ల రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అశాంతి వస్తుంది. మరి న్యాయం చెప్పవలసినటువంటి హైకోర్టు న్యాయవాదులకే రక్షణ లేకపోతే ప్రజల సంగతి ఏందని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను డిమాండ్ చేస్తున్నా. హైకోర్టు ఇంకా తీవ్రంగా స్పందించాలి, మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించాలి. అవసరం ఉంటే అక్కడే ఎక్కడైతే హత్య జరిగిందో ఆ హత్య దగ్గరనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి బహిరంగంగా విచారణ చేసి 3 రోజుల్లో ఆ యొక్క దుండగులను శిక్షించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ హైకోర్టు పరిధిలో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోర్టుల్లో పనిచేసేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ప్రభుత్వం తరఫున ఏవైతే కేసులు వాదిస్తున్నారో, దయచేసి మీ తోటి సోదరుడు హత్య కావించబడ్డాడు, అన్యాయంగా మరణించినాడు, కాబట్టి మీ అందరి యొక్క పదవులు పక్కకు పెట్టేసి మీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మీరందరూ కూడా వెంటనే దీని మీద విచారణ నిర్వహించి శిక్షించాలని డిమాండ్ చేయాలని, మీ పదవులు కూడా వదులుకోవాలని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చాలా బాధపడుతున్నాను, చాలా అశాంతికి లోనవుతుంది సమాజం మొత్తం కూడా. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి దారుణాలు జరగడం చాలా శోచనీయం. కాబట్టి తక్షణమే రాష్ట్రపతి పరిపాలన తెలంగాణలో ప్రవేశపెట్టాలని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం శాంతి భద్రతను పరిరక్షించడం ఫెయిల్ అయింది కాబట్టి తక్షణమే రద్దు చేసి
రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక గంట సేపు నా యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయం అయినటువంటి సూర్యాపేటలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాను. మరి వారి యొక్క వామనరావు గారికి వారి యొక్క శ్రీమతి నాగమణి గారి యొక్క మరణానికి చింతిస్తున్నాను. శాంతిని పరిరక్షించుదాం. గాంధీ గారి సిద్ధాంతంలో చట్టపరంగా సమస్యలు ఎదుర్కొన్నాం తప్ప ఇటువంటి దొంగ రాజకీయాలు, ఇటువంటి క్రిమినల్ రాజకీయాలు, ఇటువంటి అశాంతికి గురయ్యేటువంటి పరిపాలన వద్దని నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ వెంటనే ఎక్కడైతే కల్వచెల్ల దగ్గర ఆ హత్యకు కావించబడ్డాడో అక్కడే కూడా టెంట్లు వేసి అక్కడే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి బహిరంగంగా విచారణ చేసి మూడు రోజుల్లో కూడా దుండగల్ని పట్టుకొని శిక్షించి మళ్ళీ సభ్య సమాజానికి ఒక సవాలుగా విచారణ సభ్య సమాజానికి మొత్తంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థలైన హైకోర్టుకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, మానవ హక్కుల సంఘానికి, ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క నిరసన కార్యక్రమాన్ని నేను కొనసాగించడం జరుగుతుంది. అందరికి కూడా నమస్కారాలు. చాలా బాధతో నేను మాట్లాడుతున్నాను. దయచేసి న్యాయం జరగాలి ఆ యొక్క కుటుంబానికని నేను డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడతాను. మడకసిరిపట్నంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో ఉదయం 5 గంటల నుండి సూర్య నమస్కారాలు, హోమం నిర్వహించి అనంతరం స్వామివారికి పంచమృతాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అనంతరం భక్తులకు తీర్థప్రసాద जानक अविवेका बोले जानक अविवेका प्रणी हर स्वामी मन वांछित फल पावे ओम हर 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 महादेव जय शिव ओंकार. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడడం అందరికీ తెలిసినదే. గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేసిన పత్రాలను చైర్ ఛాంబర్లో దాచి గదికి సీలు వేశారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గరలు పడడంతో నామినేషన్ పత్రాల అధికారులు, పట్టణ పోలీసులు, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో మండపేట పురపాలక సంఘం ఎన్నికల అధికారులు సమక్షంలో కమిషనర్ దేవన్ రామ్ కుమార్ స్ట్రాంగ్ రూమ్కు తెలిసారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూర్ నియోజకవర్గం చింతల్పూర్లో నూతన సర్పంచులతో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా బైక్ ర్యాలీ నిర్వహించారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో చింతల్పూర్ నియోజకవర్గంలో 76 పంచాయతీలకు గాను 60 పంచాయతీల వైసీపీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారని, ఈ విజయాన్ని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తున్నామని ఎలిజా అన్నారు. అనంతరం సర్పంచులను అభినందించి గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని సూచించారు. ఎన్నికలు పెడితే ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ కూడా మన రైతు సోదరులు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, అదేవిధంగా మన పార్టీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. అలాగే కొత్తగా పంచాయతీలకు ఎన్నికైనటువంటి
సర్పంచ్ సర్పంచ్లందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా హడావుడిగా పెట్టడం జరిగింది. అయినా కానీ జోహార్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో సంతోషంగా మనమందరం మరి ఈ వేడుక చేసుకోవడానికి కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలనను చూసి 18 నెలల పరిపాలనలో ఆయన ప్రజలకు చేసినటువంటి సేవను చూసి ప్రజలందరం కూడా పరిపాలన విధించాలి, శాంతి భద్రత కాపాటలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్నారావు, నాగమణి దంపతుల హత్య దారుణం, న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు పౌరులకి ఎలా రక్షణ కల్పిస్తారు, అన్ని కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వానికి నిరసన తెలపాలి, హత్య జరిగిన ప్రదేశంలో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి బహిరంగ విచారణ 3 రోజుల్లో దుండగులు శిక్షించాలి, హైకోర్టు మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో విచారణ జరగాలి, డీజీపీ హత్య జరిగిన ప్రాంతాన్ని ఎందుకు సందర్శించలేదు అంటూ పెళ్లి పోలీసుల బదులు సేఫ్టీ పోలీస్ సేఫ్టీ సొసైటీ కావాలి, రాజకీయ నాయకులు క్రిమినల్ మాటలు, వేధింపులు తప్పుడు శిక్షలను మానుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. తెలంగాణ హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి గట్టు వామనరావు, వారి శ్రీమతి నాగమణి ఇద్దరు కూడా మంథని దగ్గర కల్వచర్ల వద్ద దుండగల చేతిలో హత్య చేయబడ్డారు. కొంతమంది కిరాయి క్రిమినల్స్ ప్రముఖమైనటువంటి న్యాయవాదులను హత్య చేయడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, సీనియర్ సిటిజన్గా, ఒక రిటైర్డ్ ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్గా, ఒక సత్పౌరుడిగా ఈ యొక్క హత్యను ఖండించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు నా కార్యాలయంలో వారి హత్యను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ హత్యతోనే తెలిసింది ఏంటంటే పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం శాంతి భద్రతను పరిరక్షించడంలో ఫెయిల్ అయింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎంటరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. న్యాయం కొరకు చట్టపరంగా కేసులు వేసి వాదించేటువంటి ఒక ప్రముఖమైనటువంటి న్యాయవాదిని, వారి శ్రీమతిని హత్య చేయడం క్రిమినల్ ప్రభుత్వం, క్రిమినల్ రాజ్యం నడుస్తుందనడానికి ఒక ఉదాహరణ. తక్షణమే రాష్ట్రపతి గారికి అలగించుకోవాలి, రాష్ట్రపతి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హైకోర్టులో పనిచేసేటువంటి న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు పౌరులకి ఏ రకంగా రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాను.
ఇంతవరకు డీటీపీ గారు ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడికి వెళ్ళకపోవడం శోచనీయం. అయ్యా డీజీపీ గారు ఫ్రెండ్లీ పోలీసు కాదు, కావలసింది సేఫ్టీ పోలీసు కావాలి, సేఫ్టీ సొసైటీ కావాలి. మరి సేఫ్టీ సొసైటీ కొరకు, సేఫ్టీ పోలీసు కొరకు మీరు ఏం ప్రయత్నం చేస్తారో తక్షణమే స్పందించాలని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ వారు అసలు వారి కార్యకర్తలకి వారి నాయకులకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. న్యాయం పరీక్షణ ట్రైనింగ్ ఇస్తున్నారా, లేదా న్యాయం అడిగే వారిని అడ్డొచ్చిన వారిని హత్య చేయమని ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా నాకు అనుమానంగా ఉన్నది. ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క పెద్ద లీడర్లు క్రిమినల్ మాటలు మాట్లాడుతూ క్రిమినల్ చర్యలు చేస్తూ ఎంకరేజ్ చేయడం వల్ల రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అశాంతి వస్తుంది. మరి న్యాయం చెప్పవలసినటువంటి హైకోర్టు న్యాయవాదులకే రక్షణ లేకపోతే ప్రజల సంగతి ఏందని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను డిమాండ్ చేస్తున్నా. హైకోర్టు ఇంకా తీవ్రంగా స్పందించాలి, మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించాలి. అవసరం అనుకుంటే అక్కడే ఎక్కడైతే హత్య జరిగిందో ఆ హత్య దగ్గర ఉండే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి బహిరంగంగా విచారణ చేసి 3 రోజుల్లో ఆ యొక్క దుండగులను శిక్షించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ హైకోర్టు పరిధిలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోర్టుల్లో పనిచేసేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ప్రభుత్వం తరఫున ఏవైతే కేసులు వాదిస్తున్నారో దయచేసి మీ తోటి సోదరుడు హత్య గావించబడ్డాడు, అన్యాయంగా మరణించినాడు, కాబట్టి మీ అందరి యొక్క పదవులు పక్కకు పెట్టేసి మీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మీరందరూ కూడా వెంటనే దీని మీద విచారణ నిర్వహించి శిక్షించాలని డిమాండ్ చేయాలని, మీ పదవులు కూడా వదులుకోవాలని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చాలా బాధపడుతున్నాను, చాలా అశాంతికి లోనవుతుంది సమాజం మొత్తం కూడా. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి దారుణాలు జరగడం చాలా శోచనీయం, కాబట్టి తక్షణమే రాష్ట్రపతి పరిపాలన తెలంగాణలో ప్రవేశపెట్టాలని. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం శాంతి భద్రతను పరిరక్షించడం ఫెయిల్ అయింది, కాబట్టి తక్షణమే రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ 1 గంట సేపు నా యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయం అయినటువంటి సూర్యాపేటలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాను. మరి వారి యొక్క వామనరావు గారికి, వారి యొక్క శ్రీమతి నాగమణి గారి యొక్క మరణానికి చింతిస్తున్నాను. శాంతిని పరిరక్షించుదాం, గాంధీ గారి సిద్ధాంతంలో చట్టపరంగా సమస్యలు ఎదుర్కొన్నాం తప్ప ఇటువంటి దొంగ రాజకీయాలు, ఇటువంటి క్రిమినల్ రాజకీయాలు, ఇటువంటి అశాంతికి గురయ్యేటువంటి పరిపాలన వద్దని నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ వెంటనే ఎక్కడైతే కల్వచర్ల దగ్గర ఆ హత్యకు కావించబడ్డాడో అక్కడే కూడా టెంట్లు వేసి అక్కడే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి బహిరంగంగా విచారణ చేసి 3 రోజుల్లో కూడా దుండగల్ని పట్టుకొని శిక్షించి మళ్ళీ సభ్య సమాజానికి ఒక సవాలు కలిగించాలి, సభ్య సమాజానికి మొత్తం రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థలైన హైకోర్టుకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, మానవ హక్కుల సంఘానికి, ప్రభుత్వానికి ఉందని సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క నిరసన కార్యక్రమాన్ని నేను కొనసాగించడం జరుగుతుంది. అందరికి కూడా నమస్కారాలు. చాలా బాధతో నేను మాట్లాడుతున్నాను, దయచేసి న్యాయం జరగాలి ఆ యొక్క కుటుంబానికి అని నేను డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడతాను. మడకసిరిపట్నంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో ఉదయం 5 గంటల నుండి సూర్య నమస్కారాలు, హోమం నిర్వహించి అనంతరం స్వామివారికి పంచమృతాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అనంతరం భక్తులకు తీర్థప్రసాద కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడడం అందరికీ తెలిసినదే. గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేసిన పత్రాలను చైర్ ఛాంబర్లో దాచి గదికి సీలు వేశారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గరలు పడడంతో నామినేషన్ పత్రాల అధికారులు, పట్టణ పోలీసులు, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో మండపేట పురపాలక సంఘం ఎన్నికల అధికారులు సమక్షంలో కమిషనర్ తేవన్ రామ్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు తెలిసారు.
ప్రకటించడం ప్రకటించడం జరిగిందండి, పబ్లికేషన్ జరిగిందండి. అందులో కొన్ని బాలకృష్ణ కాంగ్రెస్ స్కూల్ని డిమాలిషన్ చేయడం వల్ల ఆ స్కూల్లో ఉన్న 4 పోలింగ్ స్టేషన్లు కూడా గౌతమి మున్సిపల్ హై స్కూల్లో ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆల్ పొలిటికల్ పార్టీతో డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ పబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు పొలిటికల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏవైతే ఎడిషన్స్ ప్రపోజల్స్ చేశామో, ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ చేశామో, దాన్ని అందరం కూడా ఏకగ్రహం కావడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలంగా స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఎలక్షన్ స్టేషనరీ కోసం పొలిటికల్ పార్టీలు అలాగే ఎలక్షన్ ఆఫీసర్ల సమక్షంలో ఈరోజు స్ట్రాంగ్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. అందరూ కూడా చెక్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి రెగ్యులర్ ఎలక్షన్ వర్క్ అంతా కూడా కంటిన్యూ. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూర్ నియోజకవర్గం చింతల్పూర్లో నూతన సర్పంచులతో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా బైక్ ర్యాలీ నిర్వహించారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో చింతల్పూర్ నియోజకవర్గంలో 76 పంచాయతీలకు గాను 60 పంచాయతీల వైసీపీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారని, ఈ విజయాన్ని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తున్నామని ఎలిజా అన్నారు. అనంతరం సర్పంచులను అభినందించి గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని సూచించారు. ముమ్మరమైన పరిపాలన ఉన్న రోజుల్లో ఎన్నికలు పెడితే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా మన రైతు సోదరులు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, అదేవిధంగా మన పార్టీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే కొత్తగా పంచాయతీలకు ఎన్నికైనటువంటి సర్పంచ్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా హడావుడిగా పెట్టడం జరిగింది. అయినా కానీ జోహార్ అందరికీ నమస్కారం. గారు ఈరోజు ఎంతో సంతోషంగా మనమందరం మరి ఈ వేడుక చేసుకోవడానికి కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలనను చూసి 18 నెలల పరిపాలనలో ఆయన ప్రజలకు చేసినటువంటి సేవను చూసి ప్రజలందరం కూడా Hey!
తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధి చెందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గజమాల ఉత్సవం రాజువోలు నుండి ప్రారంభమై అంతర్వేది వరకు అత్యంత వైభవంగా ఈ నెల 22వ తేదీ అనగా సోమవారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాన్ని ఈ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ముందుకు రానున్నది.